అండి అందరికీ వెల్కమ్ టు పూర్వీ కలెక్షన్ సో ఈ రోజైతే నేను యస్టర్డే బ్లౌజెస్ వీడియో పెట్టాం కదా సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట సో క్లారిఫై చేద్దామని దీనికన్నా ముందు చాలా మందికి 80% డౌట్ ఏంటంటే సో మనకి ఇలా ప్యాచెస్ వస్తున్నాయి సో ఇల్లు స్టిచ్ చేయించినవా లేదా ఇల్లు బయట నుంచి తెచ్చి సేల్ చేస్తున్నారని ఒక డౌట్ అండి సో ఫస్ట్ అది క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను సో 100% మేమైతే ఎక్కడ పర్చేస్ చేసినవి కాదు సో ఇది నేను ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించి సేల్ పెడుతున్నాం అన్నమాట సో అలాగని మేము కస్టమర్ కస్టమైజేషన్ అయితే తీసుకోము సో మాకు నచ్చింది కస్టమర్స్కి ఇంత లో బడ్జెట్లో ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసి ప్రతిదీ కూడా రిలీజ్ చేస్తున్నాం అన్నమాట సో క్లారిటీ వచ్చింది కదా సో అంటే ఇది మాది ఓన్ కస్టమైజేషన్ సో ఓన్గా మేము స్టిచ్ చేయించినవి సో స్టిచ్ అయ్యాక సో మనకి నీట్గా ఐరన్ చేసి ఇలా ప్యాక్ చేసి వస్తాయండి ఓకేనా సో క్లారిటీ వచ్చింది కదా ప్రతి వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఈ బ్లౌజెస్ పెట్టినప్పుడు చాలామంది పర్సనల్గా కూడా మెసేజ్ చేశారనమాట కలర్స్ అన్నవి కూడా మీకు 1 by 1 అన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో మనకి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి సో లైక్ ఏంటంటే మంగళగిరి కాటన్ అంటారు కదా సో అలా వస్తుందన్నమాట సో యాక్చువల్గా ఇది మీటరే మనకి 350 రూపీస్ అలా ఉంటుంది ప్యూర్ కాటన్ సో మీరు ఈ వాష్ చేసి కొలది కూడా కాటన్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట అంత మంచి క్వాలిటీ సో ఇది మనము ఓన్లీ 325 రూపీస్ పెట్టాము యాక్చువల్గా అయితే సో షిప్పింగ్ అనేది ఏంటంటే ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా 1 kg రావాలి 1 kg వస్తే 50 రూపీస్ అంటే సో యాక్చువల్గా ఈ బ్లౌజెస్ అయితే ఒక 5 or 6 వస్తే 50 రూపీస్ ఛార్జ్ పడుతుంది అనమాట ఓకేనా సో మినిమం ఛార్జ్ అయినా తీసుకుంటారు సో మ్యాక్సిమం ఒక 2-3 తీసుకోవడానికి ప్లాన్ చేయండి ఎందుకంటే మనకి షిప్పింగ్ మేము ఇంత లో బడ్జెట్లో ఇచ్చి మీరు ఇంత లో బడ్జెట్లో ఇచ్చే వాటిని మళ్ళీ షిప్పింగ్ రూపంలో ఎక్కువ అయితే ఎవరికైనా ఫీలింగ్ వస్తుంది కదా సో అందుకని నేను చెప్తున్నాను ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా 3 తీసుకున్నా కూడా మనకి షిప్పింగ్ 50 రూపీస్ పడిపోతుంది కాబట్టి మ్యాక్సిమం ఒక 2 అన్న తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నార్మల్గా మనకి ఫ్యాబ్రిక్ చెప్పాను కదా 350 రూపీస్ ఉంటుంది అండ్ లైనింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడితేనే మనకి అట్లీస్ట్ ఒక 700 అయినా అయిపోతుందండి ఇది మనకి ప్యూర్ కాటన్లో సో నేను ఆల్రెడీ 260 రూపీస్ బ్లౌజెస్ పెట్టాము మంచి క్వాలిటీ ఇచ్చాము డిజైన్ కూడా మంచిగా ఇచ్చాము అండ్ ఇలా మనకి డిజైన్ చేసి ఇలా బాల్స్ అవి పెట్టేసి ఇలా డిజైన్ చేయడం కూడా కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు సో మనం ఓన్లీ 325 రూపీస్కి ఇస్తున్నాము సో మిస్ కాకుండా మ్యాచ్ అవుతాయా లేదన్నది ఆలోచించద్దు ఎందుకంటే కామన్గా దేనికన్నా యూజ్ అయిపోతాయండి బ్లౌజెస్ అనేవి సో లేట్ చేయకుండా కావాలన్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఆల్రెడీ నిన్న వీడియో పెట్టాము కదా సో రీల్ పెట్టాక చాలామంది బుకింగ్ చేసుకున్నారు వెబ్సైట్లోకి వెళ్ళి సో ఇంకా క్లారిటీ కోసం మీకు ఈ వీడియో చేస్తున్నాం అనమాట చూసారు కదా లుక్ అయితే మనకి అండ్ ఇంకొకటి ఏంటంటే సైజెస్ సో మనకి ఇది చూస్తే ఇంత సైజు ఉంది మేము ఎస్ సైజ్ యూజ్ చేస్తాము అన్న డౌట్స్ ఉన్నాయి కదా ఇది కాటను అండ్ ఐరన్ చేసి వచ్చిందండి సో స్టిఫ్ అంటే విత్ ఎక్కువ అవుతుంది ఐరన్ చేస్తే ఓకేనా సో నార్మల్ ఇది దీని డీటెయిల్స్ ఏంటంటే నార్మల్గా ఇది నార్మల్ లెక్కి ఇచ్చాము సో బ్యాక్ కూడా నార్మల్ డీపే ఇచ్చామన్నమాట సో మనం అయితే ఇలా బాల్స్తో డిజైన్ చేయించాము అండ్ మీకు హ్యాండ్స్ కూడా బాల్స్ వచ్చేస్తాయండి మీరు లోపల వచ్చేసి మనం సో ఇంకా దీనికన్నా చిన్న సైజ్ కావాలన్న వాళ్ళు ఏంటంటే ఒక 2 inches ఓన్లీ 2 inches మీరు ఇలాగా సైజ్ చేయించుకుంటే సరిపోతుంది అండ్ బాడీ వైజ్కి వచ్చి మనము బ్యాక్ సైడ్ మీరు డాట్స్ వేయించుకోవచ్చు లేదు అంటే కనుక మన సైజ్ అన్నది సైడ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి మిస్ కాకుండా వెంటనే బుక్ చేసేసుకోండి లేట్ చేస్తే కనుక ఉండవు అండ్ మళ్ళీ వస్తాయని కూడా నేను చెప్పలేను ఓకేనా సో 325 రూపీస్ సో ఇందులో కలర్స్ అన్నవి కూడా అవైలబుల్ ఉన్నాయండి సో కలర్ చూసారు కదా సో నెక్స్ట్ వచ్చేసి చూడండి చాలా బాగున్నాయి అండ్ కలర్స్ కూడా మనకి రేర్ అండి సో కామన్గా పింక్ ఎల్లో గ్రీన్ అలా కాకుండా కలనేత వస్తాయన్నమాట సో కలనేత మీన్స్ ఏంటంటే 2 colors అంటే త్రూ అంటే కలనేత అంటే మీకు 2 types థ్రెడ్స్ కలిపి నేస్తారనమాట సో దానివల్ల ఏంటంటే మనకి షైనింగ్గా కనిపిస్తాయి సో దగ్గర నుంచి ఒక షేడు దూరం నుంచి ఒక షేడు కనిపిస్తాయి అనమాట చాలా బాగుంటాయి సో ఇవి కాటన్ లుక్ కాబట్టి చాలా బాగుంటాయి సో వన్స్ ఒకసారి ట్రై చేయండి సో నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఇది కూడా మనకి మీకు కనిపిస్తుందా బేస్ అన్నది ఒక కలర్ ఉంటుంది అండ్ డిజైన్ అన్నది ఒక కలర్ ఉంటుంది 2 colors థ్రెడ్స్ కలిపి డిజైన్ చేస్తారనమాట సో నెక్స్ట్ వచ్చి డార్క్ పింక్ ఇది పింక్ రెడ్ అని అడుగుతున్నారు సో ఎగ్జాక్ట్గా ఏ కలర్ కనిపిస్తుందో వీడియోలో ఆ కలరేనండి సో చూస్తున్నారు కదా మనకి ఆరెంజ్ పింక్ కాంబినేషన్ వచ్చిందనమాట ఎక్కువ స్కర్ట్లకి కూడా ఇది ఎక్కువ యూజ్ అవుతుంది
మనం ప్లెయిన్ సారీస్ మీద, లెనిన్ సారీస్ మీద అండ్ మనకి కాటన్ సారీస్ మీద కూడా చాలా బాగుంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి కలర్ చూడండి, ఇది కూడా చాలా బాగుంది. అండ్ వచ్చి గ్రే అండ్ వచ్చి ఎల్లో, టోటల్ 8 కలర్స్ అయితే అవైలబుల్ అండి. సో మిస్ కాకుండా కావాలన్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి. అండ్ వెబ్సైట్ కోసం కూడా చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి, సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాను. ఓకేనా? ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇది. బై ఆల్.